జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాక ఉత్తరాంధ్రలో టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్న విషయం తెలిసిందే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో కనిపించడం లేదు ఈయన ఎప్పటి నుంచో పార్టీ మార్పు ఖాయమని వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు గంటా మాత్రం పార్టీ మారలేదు అలా అని టీడీపీలో కూడా లేరు అయితే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ముందు గంట వైసీపీ వైపు వెళ్లే అవకాశముందని అంటున్నారు కానీ గంట వెళ్లినా వెళ్లకపోయినా టీడీపీ వాళ్లు మాత్రం ఆయన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు చంద్రబాబు సైతం గంట విషయం గురించి వదిలేసినట్లు తెలుస్తుంది దీంతో గంట టీడీపీలో ఉండడం కష్టమే ఇక గంట టీడీపీని వీడితే విశాఖ నార్త్ లో ఆ పార్టీకి గట్టి నాయకత్వం ఉండదు ఈ క్రమంలోనే గంటాకు రీప్లేస్ కూడా దొరికినట్లే అని టీడీపీ శ్రేణులు గొసగుసలాడుకుంటున్నాయి విశాఖ బీజేపీలో కీలకంగా ఉన్న విష్ణు కుమార్ రాజు టీడీపీలోకి వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా విష్ణు బీజేపీ నుండి పోటీ చేసి విశాఖ నార్త్ సీటులో గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొత్తు లేకపోవడంతో విష్ణు బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు టీడీపీ నుంచి గంటా పోటీ చేసి విజయం సాధించారు అయితే విష్ణు బీజేపీలో ఉన్నా సరే వైసీపీ ప్రభుత్వానికి ఫుల్ ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు తాజాగా విశాఖలో టీడీపీ నేతల ఇళ్ల కూర్చువేత విషయంలో జగన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎక్కువగా చంద్రబాబుని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉంటే విష్ణు మాత్రం జగన్ ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు ఇక దీన్ని బట్టి చూస్తే త్వరలో టీడీపీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు